మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి గురుగారు? మిథున రాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. మిథున రాశి వారికి గత కొంతకాలంగా అష్టమ శని ప్రభావం చేత పడినటువంటి అనేక సమస్యల నుండి ఈ సంవత్సరం బయటకు వచ్చేటువంటి స్థితి గోచరిస్తోంది. మిథున రాశి వారికి లాభస్థానంలో గురు రాహులు అనుకూల స్థితి ఉండడం, అలాగే పంచమ స్థానంలో కేతువు, భాగ్యస్థానంలో శని సంచారం చేత మిథున రాశి వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. అయితే మిథున రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంత భయాందోళనకరమైనటువంటి స్థితులు కనపడేటువంటి స్థితి ఏర్పడుతోంది. అయినప్పటికీ మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన మిథున రాశి వారికి ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా మిథున రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రాజకీయ రంగం, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే రాజకీయ నాయకులు కొంత జాగ్రత్తలు వహించాలని కూడా సూచిస్తున్నాను. మిథున రాశి స్త్రీలకి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకి ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి ఉన్నది. విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వచ్చేటువంటి స్థితి గోచరిస్తోంది. మిథున రాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం, బుధవారం రోజు విష్ణు సహస్రనామం వంటి పారాయణం చేయడం, బుధవారం రోజు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయాల్లో అర్చన వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందవచ్చని తెలియజేస్తున్నాను.